విశాఖ జిల్లా సభవరం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దరఖాస్తులు ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, ఈఓపీఆర్డి మహేష్, ఎల్ఆర్బీఏపీఓ శ్రీనివాస్, వెలుగు ఏపీఎం రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుసా, ఆ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదండి. 3 to 5 కంపల్సరీ ఉండాల్సిందే. జీవో ఉందా లేదా అంటే మీ గ్రామంలో ఉన్న జనాలందరికీ కూడా మీరు అందుబాటులో ఉండాలి. 3 to 5 సెక్రటరీతో సైతం, విఆర్తో సైతం అందుబాటులో ఉండాలి. ఫలానా ఎవరో రమేష్ నాయుడు వచ్చాడు, గ్రీవెన్స్ చూడాలని వచ్చాడు, వాడితోనే మినిస్ సెక్రటరీకి ఫేస్ ఎవరు తీసుకుందేవారు, పంచాయత్ సెక్రటరీ డిస్కస్ చేయండి. ఎలా తీసుకోవాలి? మర్యాద పూర్వకంగా వాళ్ళని కన్విన్స్ చేసి మర్యాద పూర్వకంగా తీసుకోవాలి. నేను మీటింగ్కి వచ్చే ముందు ఎక్సైజ్ వచ్చానండి. ఓ మనం రాసేసుకుంటే కాదు, ఎందుకంటే ఇస్తాను. మాకు మీటింగ్ మొన్న 9 గంటల నుంచి స్పందన కోసం మన ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టి అప్లికేషన్ తీసుకోవాలి. రైట్, తీసుకున్న తర్వాత అది మన సచివాలయం సంబంధించిందా, మనవాడా కాదా అన్నది అసెప్టెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిటిషన్ చేసుకోవాలి. ఇంకా టోటల్ ఎంటర్ చేస్తాం, మనం ఎంటర్ చేసుకోవచ్చు, బయట నుంచే వస్తున్నాం. వచ్చిన తర్వాత చేయాలి. ఫస్ట్ మరి ఏంటి, పంచాయత్ సెక్రటరీ డిస్టల్ అసిస్టెంట్ కూర్చొని ఇది మన పరిధిలోకి వస్తుందా లేదా అని చెప్పేసి ఇమీడియట్గా ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన, ఎవరైతే సార్ అక్కడ ఇంకా ఎలా ఉంటారో, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అక్కడ ఆ వాస్తవ పరిస్థితి అంతా కూడా మనం ఫీల్డ్ ఎగ్రీమెంట్ చేసుకోవాలి.